that. నేను చెప్పేది నిజమండి, మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా బావా ఇండియాకి రాడక. ఏయ్ నోర్మీరా. రే అన్నయ్య, ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. బావ వస్తే నాకెందుకు మేకప్? అందుకు కాదు, నువ్వు వీడియోలో బాగా పడాలి కదా. ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు, నాకు మాత్రం జీతం పెంచాలండి. యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా? అదేంటండి, కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య. అవునవును, సూపర్ ఫాస్ట్. మొగుళ్ళనే ఏరా ఓరే అంటున్నారు. బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా. పోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా, భుజం మీద చేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్, సేమ్ టైం సేమ్ ప్లేస్, ఇక్కడే ఉంటానంది. అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా? సెలెక్ట్ చేయడం ఏంటి? చూడు కుందనపు బొమ్మలా ఉంది, చూడరా. చెప్పి వారమే కదమ్మా అయింది. వారం కాదురా, సంబంధాలు చూడడానికి 6 పట్టింది. అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రేపే పెళ్లి చూపు. అది కాదమ్మా, ఇప్పుడు ఇప్పుడే పెళ్ళెందుకు? పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు, క్రేజీ ఫెలో. చెప్పండి రా వాడికి, మీరు చేసుకోలేదా, నేను చేసుకోలేదా, మనం హ్యాపీగా లేమా? చూడు, మంచి సంబంధం, వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 ఆలోచిస్తాను, వీడి లైఫ్ అంటే 1000 ఆలోచించరా? ఆలోచిస్తానా లేదా? ఆలోచిస్తారా? అవును, లవ్ గివ్ అని ఏమైనా పడ్డా? అబ్బాయి అలాంటిదేం లేదు అంకుల్. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? పోనీ ఏదైనా రీజన్ చెప్పరా నాకు, ఎందుకు వద్దంటున్నావు? ఫ్రెండ్లీగా ఉంటారా నాతో? బీ ఫ్రెండ్లీ విత్ మీ. నాగార్జున్ కమ్ హియర్. ఇదేం చెప్పంటారా? ఏం చెప్పమంటావురా? అంకుల్ అరే నీతో మాట్లాడాలరా, నువ్వు ఏదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట, మీ నాన్న బాధపడుతున్నారు, నువ్వు తర్వాత కలవనను. యా పెద్ద పుడింగ్ లో ముందుకెళ్ళాం, మూసుకొని మా తెలీదా, ఆయన చెప్తారులే. అరే మీరేంటమ్మా కామ్గా ఉన్నారు, నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడడానికి అవకాశం ఇస్తేగా. ఓకే సార్. ఇంకేంటి అంతే కదా, రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. వెళ్తున్నాం కదా, వెళ్తున్నాం అంకుల్. ఓకే సీ యూ దేర్ దెన్. అయిపోయాం. సిద్ధు అరవింద్ గారు అబ్బాయి, ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల, మ్యాచ్ ఫిక్సింగ్. కూర్చోమా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4 కూతురు అనుకో, కూర్చో సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు, రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా, ఎవరైనా 2 చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు, ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేయరా. అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు, వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి, బీఈ చేశారని. నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి. సరే మీ గురించి. నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు, ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. మా సంబంధం కోసం 6 ఆగిరు మేము థ్యాంక్స్ చెప్పాలి. చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు, గుర్రాలు కూడా మంచి చూసారే. ఏన్నన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే, నీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ.
శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. అంతా అయిపోయిందిరా, నేను ఆశపడింది అంతా పోయింది. రే, నీ పెళ్లి విషయం పోయిందనావా? ఓకే, నీ కెరియరా, ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా నిన్ను. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి, మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నా కరే కాదురా. సరే, నేను ఆ అమ్మాయి కరే కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నారా, రా వచ్చి రండి పగిలే. రెండన్నా రే సిద్ధు. సిద్ధు, అనవసరంగా ఫీల్ అవుకురా, నీ లైఫ్ కేం కాదు, అంతా మంచి జరుగుతుంది, నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా సిద్ధు? మంచోడ్నా నేను? అది మంది తాగుతున్నాను. అది నేను మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి. బేవర్స్. రే సిద్ధు, ఎక్కువ ఇందుకు చాలు, ఇంటి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాల్ లోపల పెట్ట, పోతాయి. లైఫ్ అయిపోయింది, కాల్ పోతే ఏంటి, ఓన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పాను? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్, పిలు కాలే. కొంచెం గట్టిగారు, ఆయన వచ్చేస్తాడు. వీడికి మందే కిందరూ నీళ్ళు వచ్చేసిందిరా. చెప్పొచ్చు కదరా అబ్బా, చూసుకోరాస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ చేస్తాడు అని. ఎరా భోజనం చేస్తావా? సిద్ధు రా, కూర్చో. పోని పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు, బయట పాలు తాగొచ్చావా? అవునా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు, ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగన్నాను. ఏమండి, వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏరా, ఏమైంది? ఏం లేదన్నా. నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు, నువ్వు ఎంత కంగారు పడుతున్నావు. ఏరా, మ్యాచ్ చూస్తావా? వదిలే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుకో. సరేనా. అలా చూడటం మానేసి అటు చూడరా. అమ్మాయిలు రా, అమ్మాయిలు. ఓయ్ దేవుడి, ఇదిగా మీరెళ్ళి భర్తలు బాగుండాలని అండం పెట్టుకుని వెళ్ళండి. ఏ మమ్మల్ని పంపించి మీరు సైట్ కొట్టుకున్నావనా? అవ్వా, గుళ్ళో ఏంటి ఆ మాటలు, వెళ్ళండి. అరే, ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా, ఈడొకడు రే, అయిందేదో అయిపోయింది కానీ పెళ్లి వాళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం, నీకేంట్రా? ఆడు ఎందుకురా గెలుతావు, మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను, ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే, లవ్ ఇస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ రా. ఏయ్ గలచుక, నిన్నే ఇట్రా ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, తెలుసా? తెలీదా? సరే గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. సిద్ధు రారా, పోదాం. సిద్ధు రే రా, వెళ్దాం.
రే గడజొక్క